హలో వ్యూవర్స్ నేను నేరజ ఈరోజు నేను చెప్పబోయేది చందమామ కథల్లోని స్నేహితుల కవిత్వం రాసిన వారు వసుంధర ఒకానొక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారిలో వీర్రాజు అనే అతను నాస్తికుడు అతను గుడికి వెళ్ళడు సరికదా అలా వెళ్లే వాళ్ళని వేలాకోలం చేసేవాడు రామయ్య అనే అతను అన్నిటికీ దేవుణ్ణి నమ్ముకున్న ఆస్తికుడు తన నెవరైనా వేళాకోలం చేసినా ఆ పాపం వాళ్ళనే కొడుతుంది అని సరిపెట్టుకుంటాడు తప్ప గొడవ పెట్టుకోడు సూరన్న అనే అతనికి బాగా డబ్బుంది కాని పరమలోభి పిల్లికి కూడా పిచ్చం పెట్టడు వీళ్ల ముగ్గురు స్నేహితులు కావడం ఒక విశేషం అంతకన్నా పెద్ద విశేషం ఏమిటంటే మహాలౌక్యుడని పేరుబడ్డ చలపతి అనే అతను ఈ ముగ్గురితో స్నేహం కలవడం మొత్తం నలుగురు గ్రామం చివర మర్రి చెట్టు కింద ప్రతిరోజు సాయం సమయంలో కలుసుకొని సాహిత్య గోష్ఠి చేస్తూ ఉంటారు ఈ నలుగురికి కూడా అంతో ఇంతో కవిత్వం చెప్పడం వచ్చు కానీ వాళ్ల కవిత్వం వినేవారే కరువయ్యారు వాళ్ల కవిత్వం వినడం పెద్ద శిక్ష అని అంతా చెప్పుకుంటారు వాళ్ల కవిత్వం నేర్చుకున్నందుకు రకరకాల కారణాలు గ్రామస్తులు హాస్యంగా చెప్పుకుంటారు వాటిలో కొన్ని వీర్రాజు నాస్తికుడు కదా అందుకని భూతప్రేత పిశాచాలు వచ్చి బాధిస్తే అతన్ని ఏ దేవుడు రక్షించడు మహామాంత్రికుడు శక్తికి బెదరని దెయ్యాలు కూడా వీర్రాజు కవిత్వం పేరు చెబితే ఆమడ దూరం పారిపోతాయి అని చెప్పేవారు రామయ్య పరమ అస్తికుడు కదా అతని తన కవిత్వాన్ని దేవుడికి వినిపిస్తాడు ఇలాంటి కవిత్వం చెప్పి వాణ్ణి క్షణం విడిచిపెట్టిన ప్రజలు బతకనివ్వరు ఎల్లకాలమూ దేవుడికే అతను అంటిపెట్టుకొని ఉంటాడట ఇక సూరన్న కవిత్వానికి భయపడి మనుషులెవ్వరూ డబ్బు అవసరమైనా సరే అతడి దగ్గరకు వెళ్లరు రోజు కవిత్వ పారాయణం చేస్తుంటే అతని ఇంట్లో ఉంచి దోమలు ఈగలు ఎలుకలు కూడా పారిపోయేవట ఇక చలపతి లౌక్యుడు కదా వీళ్ళ వల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రయోజనం ఉండవచ్చు అని వీళ్లతో స్నేహం చేశాడు అందువల్ల అతడికి వీళ్ల కవిత్వం వినక తప్పలేదు వీళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అతను కూడా క్రమంగా కవిత్వం చెప్పడం అభ్యసించాడట ఏదైతేనేం ప్రతిరోజు వీళ్ల నలుగురు గ్రామం చివర మర్రిచెట్టు కింద చేరినప్పుడు ఒకరి కవిత్వం ఒకరు వినిపించుకొని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఉండగా అక్కడికి భాగ్యవంతుడైన ఒక ఆయన గొప్ప కవి పోషకుడిగా పేరు తెచ్చుకోవాలనిపించి కవుల మధ్య పోటీ పెట్టాడు పోటీలో చుట్టుపక్కల నుంచి రెండు వందల మందికి పైగా కవులు వచ్చి పాల్గొన్నారు భాగ్యవంతుడు కవులు సమర్పించిన కావ్యాలలో ఉంచి ఐదు కావ్యాల్ని ఎన్నిక చేసి వాటిని రచించిన కవులకి ఒక్కొక్కరికి వెయ్యి వరహాల చొప్పున బహుమతి ఇచ్చాడు అలా బహుమతి పుచ్చుకున్న వారిలో చలపతి కూడా ఉన్నాడు పోటీలో పాల్గొన్న వీర్రాజు రామయ్య సూరన్నలకు ఏ బహుమతి రాలేదు ఆ రోజు నుంచి వీర్రాజు రామయ్య సూరన్న ఒక్కటైపోయి చలపతితో ముభావంగా ఉండసాగారు లౌక్యుడైన చలపతికిది బాధగా అనిపించింది వాళ్ల ముగ్గురిని తిరిగి తనవాళ్లుగా చేసుకునేందుకు అతడొక ఉపాయం ఆలోచించాడు ఆ విధంగా తన మిత్రుడు లోపాలు కూడా సవరించవచ్చు అని ఆలోచించాడు ముందుగా చలపతి వీర్రాజు వద్దకు వెళ్ళి నువ్వు నాస్తికత్వం విడిచిపెట్టు దేవుణ్ణి నమ్ము ఆయన దీవెలనుంటే నీకు గుర్తింపు వస్తుంది అని అన్నాడు తర్వాత రామయ్యను కలుసుకొని నువ్వు పోటీలు నిర్వహించిన భాగ్యవంతుణ్ణి కూడా దేవుళ్లా భావించి గౌరవించి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేది అని అన్నాడు ఆ తర్వాత సూరన్నతో లోబిదనం నీకు తగదు భాగ్యవంతుడు కావ్యాల మంచి చెడులను నిర్ణయించమని ఒకని నియమించాడు అతడికి కాస్త డబ్బిచ్చి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేదేమో అని అన్నాడు ఇది జరిగాక ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండటం జలపతి గమనించాడు అయితే వాళ్లు తమ అలవాట్లు మాత్రం మానుకోవడం లేదని గమనించి చలపతి ముగ్గురిని విడివిడిగా మరోసారి హెచ్చరించాడు ఎందుకంటే చలపతి లౌక్యుడు కాబట్టి అతడికి చాలామంది స్నేహితులున్నారు తన ముగ్గురు మిత్రులను తనలాగే లౌక్యులుగా మార్చితే వాళ్ళు కూడా సుఖపడతారని చలపతి తాపత్రయం అయితే విర్రాజు చలపత్తు నీకు బహుమతి రావడానికి కారణం దేవుడిని నమ్మడమని తెలిసాక నాకెంతో సంతోషంగా ఉంది మనుషుల మధ్య ఇన్ని తేడాలు సృష్టించిన ఆ భగవంతుడు సాయంతో కాక ఈ నా స్వయం శక్తితో బహుమతి సాధిస్తాను నీలాగా విలువలేని కావ్యాన్ని బహుమతి రావాలని తాపత్రయపడను దేవుడు నాకెప్పుడూ శత్రువే అని అన్నాడు నువ్వు ఇంకా గొప్ప కావ్యం రాశావని అసూయపడ్డాను చచ్చు కావ్యానికి బహుమతి రావాలని మనుషుల్ని దేవుడిగా భావించి కీర్తించలేను గొప్ప కావ్యం రాసి నేను బహుమతి సాధిస్తాను అని అన్నాడు రామయ్య నీలాగా డబ్బిచ్చి బహుమతులు కొనుక్కునే నీచులుండబట్టే చెత్త కావ్యానికి కూడా బహుమతులు వస్తున్నాయి న్యాయంగా అయితే నా కావ్యానికి బహుమతి వచ్చి ఉండేది అన్నాడు సూరన్న నిరసనగా స్నేహభావంతో తానిచ్చిన సలహాలలోనే మంచి తీసుకోకుండా ఎప్పుడూ ఎదుటివారిలో వారిలో చెడును చూసేవారితో అంతకాలం స్నేహం చేసినందుకు చలపతి సిగ్గుపడ్డాడు తన కావ్యానికి బహుమతి వచ్చిందని దిగులుపడి తన కావ్యాన్ని చిన్నబుచ్చి వాళ్ళతో ఇక స్నేహం తగదని చలపతి వాళ్లకు దూరంగా ఉండసాగాడు అయితే వీర్రాజు రామయ్య సూరన్న మాత్రం యథాప్రకారం మర్రి చెట్టు కింద కలుసుకుంటూ సాహిత్య గోష్ఠి కొనసాగిస్తూ ఉన్నారు